సినీ హీరో కార్తికేయకు అత్తారింట ఆకాశమంత పందిరివేసి అద్భుత స్వాగతం. ప్రముఖ సినీ హీరో కార్తికేయ రెడ్డికి నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలోని అత్తవారింట ఆకాశమంత పందిరివేసి అద్భుత ఘనస్వాగతం పలికారు అత్తామామలు. వింజమూరు మండలంలోని నల్లగొండ్ల శ్రీ గృహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ లెక్కల చిన్నకొండారెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమల కుమార్తె లోహితకు సినీ హీరో కార్తికేయ రెడ్డికి గత నెల 21న అంగరంగ వైభవంగా వివాహం జరిగిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం నాడు కార్తికేయ రెడ్డి నల్లగొండ గ్రామంలోని అత్తారింట సతీ సమేతంగా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా స్వతహాగా కీర్తి ప్రతిష్టలు కలిగి మృదుస్వభావంగా పేరుగాంచిన దేవస్థానం చైర్మన్ లెక్కల చినకొండారెడ్డి తనదైన శైలిలో కుమార్తె లోహిత అల్లుడు కార్తికేయ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కానీ విని ఎరుగని రీతిలో ప్రధానంగా దేవస్థానమును మరియు గ్రామమును విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. నల్లగొండ క్షేత్రం ఇంద్రధనస్సును తలమిప్పజేసింది. నల్లగొండలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరలను మంత్రముగ్ధులను చేస్తూ విశేషంగా ఆకట్టుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఈ రిసెప్షన్ తంతు అందరినీ అలరింపజేసింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు ప్రముఖులు హాజరై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవలో తరించడంతో పాటు నూతన వధూవరులు కార్తికేయ రెడ్డి లోహితులకు ఘనంగా ఆశీర్వచనాలు పలికారు. వేలాది మంది ప్రజలకు షడ్రుచుల భోజనాలు ఏర్పాటు చేసిన కార్తికేయ రెడ్డి అత్తమామలు లెక్కల చినకొండారెడ్డి లక్ష్మీకాంతమ్మ దంపతులు సర్వత్రా ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. నల్లగొండ్ల క్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమం చరిత్రలో ఒక సువర్ణ అధ్యయనానికి నాంది పలికిందని పలువురు అభివర్ణించారు. ఎందుకంటే ఏంజల్ లుక్స్ అంతా కూడా అసలు నిజంగా మనం చూసి చెప్తున్నాను చూడడానికి రెండు కళ్ళు సరిపోయినట్టుగా